రేపు సినిమా రిలీజ్ అవుతుంది రాజగారి గది, ఇది మాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టు పెడుతున్నారు మీరు ఫేసెస్, బట్ ఇట్స్ ఓకే. బేసిక్ ఏంటంటే ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ పీవీపి గారు అండ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, బికాజ్ యాజ్ యు నో ఆల్వేస్ యు ఎంకరేజ్ మీ అండ్ మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఓంకార్ గారు, ఓంకార్ గారి గురించి రెండు విషయాలు చెప్పారండి. ఫస్ట్ ఏంటంటే ఈజ్ అన్ అమేజింగ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అండి. బేసిక్గా అంటే ఒక మామూలుగా ఒక లూజ్ టీషర్ట్తో షూటింగ్కి వెళ్ళి టైట్ టీషర్ట్తో బయటకు వచ్చేస్తాం, అలాంటి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక డైరెక్టర్ ఆయన. ఎందుకు నవ్వుతున్నా నిజంగా సీరియస్లీ, ఎందుకంటే ఆయన ఎలా చెప్తారంటే, కిషోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయింది అనుకున్నది అండ్ నేను ఒక షూటింగ్కి వెళ్ళి ఆ షూటింగ్కి వెళ్ళాను, రాజగారి షూటింగ్కి వెళ్తే చెప్తారు, కిషోర్ నిన్న మూవీ చూశాను చాలా బాగుంది, కామెడీ బాగా చేసావు అండ్ పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది, కానీ కిషోర్ అసలు మన సినిమాలో నువ్వు చేసిన కామెడీ చూస్తే ఏ రేంజ్ ఉంటుంది తెలుసా అంటారనమాట. అది అది వినగానే నాకు అది ఏంటో తెలియదు, ఒక చిన్న యూనో మామూలుగా ఛాతీ బడావు ఆ టైప్ ఫీలింగ్ వస్తుంది అనమాట బాగా. సో ఆ విషయంలో మాత్రం ఓంకార్ గారు థ్యాంక్ యూ. అండ్ ప్రతి మచ్ ఈ కామెడీ నాది ఏమైనా నచ్చితే మాత్రం ద హోల్ క్రియేట్ గోస్ టు ఓంకార్ గారండి, బికాజ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ మూమెంట్ కూడా ఆయన చేసి చూపించేవారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఓంకార్ గారు. యాజ్ ఇట్ ఈస్ నాగ్ సార్ గారు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు, బట్ సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆనర్ సార్. మీరు జెన్యున్గా ఈ సినిమాకి వచ్చిన తర్వాత మరీ ఎయిర్బస్ A380 టైప్లో అయిపోయింది, పెద్దగా అయిపోయింది సినిమా. సో గాడ్ బ్లెస్, దిస్ మూవీ షూట్ రియలీ గో ప్లేసెస్. అండ్ సమంత గారి గురించి చాలా చెప్పాలి ఇప్పుడు వద్దు. అండ్ థ్యాంక్ యూ అండ్ అశ్విన్ గారికి, ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ అబ్బురావు గారు నాకు సెంటిమెంట్, సో ప్రెటీ మచ్ నా కామెడీకి మ్యాక్సిమం డైలాగ్స్ ఆయనమే ఉంటాయి. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ తమన్ గారు ద మ్యాన్, ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అసలు ఒక వేరే రేంజ్లో ఉన్నారు, బట్ స్టిల్ చాలా హంబుల్గా డౌన్ టు ఎర్త్ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యాక్సెసిబుల్ ఆన్ ట్విట్టర్ ఆల్సో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్.